అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మూత్రపిండాల వ్యాధితో సతమతం అవుతున్నటువంటి ఉద్దానం ప్రాంతం ప్రజలకు మరో పెనుముప్పు వచ్చి పడింది ఎలుగుబంటలు బారిన పడి ఈ ప్రాంతం ప్రజలు ముదిచెందుతున్న అటవీ శాఖ అధికారులు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు అందులో భాగంగానే వజ్రూపుకూరు మండలం గడూరులో నిన్న ఎలుగుబంట్లు హల్స సృష్టించాయి డొప్పూరు గ్రామానికి చెందిన నారాయణమ్మ అనే ఒక వృద్ధురాలపై దాడి చేసి రెండు కళ్ళు కూడా పోయేలా చేసినాయి నిన్న ఇటువైపుగా వచ్చినటువంటి రెండు ఎలుగుబంట్లు తోటల్లో సేద్యం చేస్తున్నటువంటి నలుగురుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి వారందరూ కూడా ప్రస్తుతం పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇంటి నుండి బయటికి రావాలంటే ఈ పరిసర ప్రాంతం ప్రజలందరూ కూడా తీవ్ర భయానికి గురవుతున్నారు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఈ ఎలుగుబంట్లు సంతతి మాత్రం వారి ప్రాణాలను బలికొంటున్న పరిస్థితి నెలకొని ప్రస్తుతం మనం చూస్తాం ఏదైతే డెప్పూరు గ్రామం సమీపంలో తోటలో ఉన్నాం ఎటు చూసినా దట్టమైనటువంటి జీడి తోటలు ఉంటాయి కొబ్బరి తోటల మధ్యలో జీడి తోటలు అంతర పంటగా పండిస్తారు ఉద్యానం అలానే ఎక్కువగా ఉన్నటువంటి ఈ ఉద్యానం ప్రాంతంలో మాత్రం ఈ రైతులు ఈ ప్రజలకు కూడా ఇవే జీవనాధారం జీడి పోతుల దగ్గర నుండి ఆ కా పిక్కలు వరకు కూడా తోటల్లో సేద్యం చేయకపోతే వారి తాలూకు మనుగడికే ముప్పు వాటిల్లే పరిస్థితి అలాగనే ఆ సేద్యంకి వచ్చే క్రమంలో మాత్రం నిన్న ఇక్కడే ఎవరైతే నారాయణ ఉన్నారో ఆమెకి సంబంధించినటువంటి ల్యాండ్ ఇది ఈ భూమిపైనే ఇక్కడ ఏదైతే ఉన్నాయి ఏర్కుంటున్న క్రమంలో ఇటువైపుగా వచ్చినటువంటి రెండు ఎలుగుబంట్లు ఆమెపై దాడి చేసి ఆమె మాత్రం తీవ్రంగా గాయపరిచాయి ఆమె ఏం చేయాలో తెలియని పరిస్థితి కింద పడి ఉన్న నేపథ్యంలో కూడాను ఆమెను పూర్తిగా దాడి చేయడంతో పాటు రెండు కళ్ళను కూడా పీకేయడంతో ఆమె అపస్మార స్థితిలో పడింది గ్రామానికి సమీపంలో ఉండడంతో ఆమె కేకలు విన్నటువంటి గ్రామస్తులు వచ్చి వాటిని అయితే ఇక్కడ అవి వెళ్తున్న క్రమంలో కూడా మరో ముగ్గురు గాయపరిచి చూస్తే కనుక ఇటువైపుగా వచ్చినటువంటి రెండు ఎలుగు ఈ కంచిన కూడా దోషం చేసుకుంటూ ఇందులో చొరబట్టడం జరిగింది అప్పటికే నారాయణమ్మ ఇక్కడ ఆ డొక్కులో నుండి ఈ రేగుపళ్ళు ఏడుకుంటూ తన జీవనోపాధి సాధించుకో పరిస్థితి ఈ భూమి ఆమెకి జీవనాధారం ఇక్కడ ఉన్న జీడితో జీడి పంటలు పనస అదేవిధంగా ఈ రేగుపళ్ళు అమ్ముకుంటూ జీవించినటువంటి ఆమె మాత్రం నిన్న ఈ రేగుపళ్ళు ఏడడానికి వచ్చిన క్రమంలోనే ఎలుగుబంటల దాడిలో తీవ్రంగా గాయపడంతో పాటు రెండు కళ్ళు కూడా పోగొట్టుకునే పరిస్థితి గతంలో ఇలా తోటల్లో సేర్దించే ప్రజలపై దాడి చేసిన ఎలుగు కారణంగా చాలా మంది ముచ్చువాత పడ్డారు క్షతగాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నారు వాటి సంతతి మాత్రం ఏడాదికి ఏడాది పెరుగుతుంది దట్టమైనటువంటి ఈ తోటల్లో పనులు చేయకపోతే పూటగడ ఉన్న ఉదాహరణ ప్రాంతం ప్రజలకు మాత్రం ఎలుగు బారి నుండి తమ ప్రాణాలు పోతున్నా కూడా అటవీ శాఖ అధికారులు నిమ్మక నిరత్న వ్యవహరిస్తున్నారు ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా వారి ప్రాణాలు పోతే పోనీ కానీ ఎలుగు జోలికెళ్ళద్దు ఒకవేళ ఎలుగు బంటలు తారసుపడితే వాటి నుండి తప్పించుకుని ఎందుకు మీరు ప్రయత్నించాలే తప్ప వాటికి జోలికి వెళ్ళకూడదని కూడా సూచించాలి ఎందుకంటే వన్యప్రాన సంరక్షణ చట్టం ప్రకారంగా వాటికి కూడాను హతమార్చే అధికారం లేదు కాబట్టి వాటిని పట్టి జూకు తరలించాలని వారు సూచించేస్తున్నా కూడాను పట్టించుకోవడం నిన్న నారాయణమ్మ గాయపడినటువంటి ప్రదేశం ఇది ఆమె వేసుకున్న చెప్పులు కూడా ఇక్కడే ఉన్నాయి ఆమె తీవ్ర గాయాలతో ఏదైతే రేగుపల్లి ఇచ్చినట్టు డొక్కు ఉంది ఆమె వచ్చినప్పుడు ఆమె వెంట తెచ్చుకున్నటువంటి అక్కడ ఒక తువాలు కూడా మనం చూస్తాం నారాయణమ్మ ఇక్కడ రెండు ఎనుగుబంటల దాడిలో మాత్రం తీవ్రంగా గాయపడింది అసలు ఈ గ్రామాల్లో ప్రస్తుతం ఎలుగు బంటలు బారిన పడి వారు ఎలా జీవనం సాగిస్తుంది ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితి ఉందమ్మా నారాయణము జరిగినటువంటి ఈ తోటకు వస్తే రేణి పళ్ళు ఏరుకుంటుంది బండి లాగిస్తుంది అని ప్రమాదం అయ్యింది ఇంటి నుండి ఇన్నాళ్ళు వెళ్ళాలంటే భయం ఉండదు ఇప్పుడు ఆ భయం మీలో ఎక్కువైంది ఇప్పుడు ఎక్కువ అయింది ఇప్పుడు వెళ్లడమే పళ్ళకి వెళ్ళడమే మానేస్తాం తోటకి వెళ్ళడం మానేస్తాం తోటకెళ్ళడం మానిస్తే మరి పోటు మరి ఎలాగండి మరి కష్టమే కానీ మరి వెళ్ళడానికి భయం వెళ్ళడం లేదు నిన్న నారాయణమ్మకి జరిగినటువంటి ఘటనతో పాటు మరొక మూడు ఘటనలు చోటు చేసుకున్నాయి ఆ క్షణం నుండి ఇంటి నుండి బయటకు రావాలంటే ఒంటరిగా ఎటువంటి పరిస్థితి అంటే భయంకే వెళ్ళడం లేదు మరి తప్పదు కానీ కొద్ది రోజులు ఉండాలి కంట్రోల్ మరే బయటకు వెళ్ళాలంటే ప్రాణాలతో ఇంటికి వచ్చే పరిస్థితి అయితే లేదా భయమే ప్రేమ భయం ఉండే కదా వెళ్ళడం లేదు ఇంట్లో ఉన్నాము లేకపోతే ఇక్కడ పనులు మాని దొరకడం లేదు పనులు మానేసి ఉన్నారు లేకపోతే అక్కడ ఉంటారు చూస్తే కనుక నిర్భయంగా వెళ్ళి ఏదైతే తోటల్లో సేద్యం చేసుకుని ఈ పరిస్థితులు నెలకొన్న తరుణంలో నిన్న ఎలుగు దాడిలో నారాయణమ్మతో పాటు మరో ముగ్గురుపై రెండు ఎలుగు దాడి చేయడం మాత్రం ఈ పరిసర ప్రాంత గ్రామస్తులందరూ భయపడుతున్నారు ఎటువంటి పరిస్థితులు మునుపుడినట్టు ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ప్రమాదకరం ఎక్కువ చేశారు వస్తున్నది మాకు జీడిపిక్కల పంట సీజను ఇప్పుడు ఈ భయాందోళన చూస్తుంటే మేము ఇంటి నుండి బయటకు వెళ్ళే ప్రసక్తే లేదు గతంలో సూర్యోదయం కాకముందే లేచి వెళ్తుండే వాళ్ళము ఇప్పుడు అది ఎనిమిది గంటల వరకు ఇల్లు దాటే ప్రసక్తి లేదు మాకు ఆవులు గోవులు ఉన్నాయి వ్యవసాయం కూడా జీడిపిక్కల సీజన్ అవడం చాలా ఇబ్బందిగా ఉన్నది ఉండే వాటి తాలూకా రాక మొదలవుతుందా అవుతుంది అంతకుముందు వస్తాయి ఇంత ఎఫెక్ట్ ఎక్కువ ఎక్కువ ఉండేది కాదు ఇప్పుడు తక్కువ తక్కువ ఉండేది ఇప్పుడు చాలా ఎక్కువైంది ఇప్పుడు ప్రమాదాలు ఎక్కువ అయ్యి ఇంకా జీడిపికలి ఇంకా ఎక్కువ అవుతుంది పనసు జీడి వచ్చే సేవలు ఇంకా ఎక్కువ అవుతుంది మరి ఇటువంటి పరిస్థితులు నెలకొంతంలో వాటి నుండి మిమ్మల్ని కాపాడాలని చెప్పేసి మీరు సంబంధిత అధికారులను కనుక ఇప్పుడు వచ్చి సమాధానం ఫారెస్ట్ అధికారులు మేము నిన్ననే కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు వచ్చారు వచ్చి చూశారు మీరు ఏంటంటే ఒకసారి చుట్టుపక్కల రైతులు మూకుమ్మడిగా నలుగురు ఐదు కలిసి వెళ్ళండి సింగిల్గా అయితే వెళ్ళకండి ఏదో ఆయుధాలు కత్తి కర్ర పట్టుకుని వెళ్ళండి లేకుంటే మరి ఇంకా అంతకని మేము గేట్ చేయగలము ఎన్ని పట్టుకుని వెళ్ళగలం ఎన్ని చూ తరలించగలము వాళ్ళకి సమాధానం చెప్పడం జరిగింది చూస్తే కనుక జీడి తోటలు విస్తారంగా సాగు చేసినటువంటి ఉద్దానం ప్రాంతంలో జీడి రైతులు ఈ పొలాల్లోకి రాకపోతే వారి మనుగడే ముప్పు వాటిల్లే పరిస్థితి కానీ ఎలుగుబంట్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ గ్రామస్తుల్లో ఉన్నటువంటి ఉపాధి కోసం ఉంచిన కూలీలు కావచ్చు యజమానుల తోటలు పర్యవేక్షించడానికి వచ్చినప్పుడు కూడా వారిపై దాడులు చేస్తున్నాయి ఎలుగుబండి దాటి నుండి ఈ పరిసర ప్రాంతాల పరిస్థితులు ఎలా ఉన్నాయి చాలా దారుణం అండి ఇక్కడ తెల్లవారి బయటికి వెళ్ళాలంటే అందరికి భయం తొలి అయితే ఎల్లు తెల్లవారి దారు ఆరు గంటలకి వెళ్ళి పాలు తీసుకొని రావడము తోటకి వెళ్ళడం జరిగేది ఇప్పుడు రెండు రోజులు పెట్టి అసలు మొగళ్ళ లేకపోతే ఆడవాళ్ళు ఎక్కడ వెళ్ళగలరు నేను వాళ్ళు వెళ్ళలే అయిపోయాను తోటకి ఎనిమిది గంటల తర్వాతే వెళ్ళాను ఎప్పటి నుండి ఈ పరిస్థితులు మీకు దాపరించి చాలా సంవత్సరాలు పెట్టి నడుస్తే ఉన్నాయి ఇప్పుడు అటాక్ లావే అయిపోయింది అనమాట ఎందుకు వాటి మానసిక స్థితి బాగోలేక లేకపోతే ఆహారం దొరికే క్రమం లేక తాగునీటి అద్దడ ఏమైనా వాటిని వెంటాడుతుంది ఇలా దాడులు చేయడం అంటే ఇక్కడ లేవు తాగునీటికి ఆధారాలు లేట్ లేవు అవి సముద్రంకి వెళ్ళాలా లేదంటే చుట్టుపక్కల ఎవరో నీళ్ళు పెట్టుకుంటే తాగడం అటు వల్ల భయంకి మరి వచ్చేస్తాను అంటే పుట్లు అవి సంచరించిన మీకు అంతగా వాటితో ముందే సంచరించే పక్కల వెళ్ళిపోయి కానీ మనుషులకి అటాక్ చేస్తున్నాయి ఎప్పుడైనా ఈ గ్రామం పరిసర ప్రాంతాల్లో అటువంటి దాడులు జరిగాయి చుట్టుపక్కల జరిగాయి చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు రెండు మూడు ముందు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు ఉన్నారు కూడా సగం ఇందులో ఉన్నారు కానీ వాళ్ళకి అంగవైక లోపు ఉన్నారు ఎలుగుబంటు దాడిలో గాయపడిన వారు మాత్రం కోలుకునే పరిస్థితులు ఉండవని పెద్దలు చెప్తుంటారు అందులో భాగంగానే ఎలుగుబంటు దాడిలో గాయపడిన వారు మాత్రం ఇప్పటికి కూడాను మంచాలకే పరిమితాయి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కూడా రోజు పెరుగుతుంది గతంలో ఎలుగుబంట ఇటువైపుగా వస్తే అవి చూసి చూడనట్టు వెళ్ళిపోయే పరిస్థితి ఈ మధ్యన మనుషులపై దాడులు మాత్రం విస్తారంగా పెరిగినాయి ఎందుకంటే ఇక్కడ తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నీరు లేక కూడా ఇబ్బంది పడలే పరిస్థితి అటవీ శాఖ అధికారులకి ఈ విషయాన్ని చెప్తే వారు మీ ప్రాణాలకి భరోసా ఏమైనా ఇస్తున్నారా లేకపోతే ఎలుగు బంట్లు జోలికి వెళ్ళొద్దని సూచించేస్తారు ఎలుగు బండ్లకి జోలికి వెళ్ళొద్దని చెప్తున్నారు సార్ కానీ ఎలుగు జోలికి మేము వెళ్ళాలన్న ఆలోచన ఎటువంటి ఆలోచన మాకు లేదు కానీ మా కార్యకలాపాల కోసం తెల్లవారి ఉదయం లేచిన తర్వాత నుండి సేద్యం పనులకు మేము నిమగ్నమై ఉంటాము ఆవులు ఉన్నాయి నెక్స్ట్ వంటర మహిళలకు కూడా గడ్డి తీసుకురావడానికి కానీ ఆవులకు కానీ సంరక్షించడానికి కానీ దాంతోపాటు కూడా ఉంటాయి దూడలకు కూడా ఇంతకు ముందు కూడా పది సంవత్సరాల కిందటి నుండి ఎన్నో అటాక్ అయ్యాయి చంపీయడం జరిగింది కానీ ఈ పారిస్టా అధికారులకు ఎంత విన్నవించుకున్న వాళ్ళు మీ సేఫ్టీ చూసుకోండి అని చెప్తున్నారు తప్పితే కానీ వానికి జూకో లేదంటే అడవి శాఖ అడవి ప్రాంతాలకు తరలించడం కానీ ఇప్పుడు చాలా మందిస్తారు పక్క గ్రామాలకు కూడా ఒంకులూరు అయితేనేమి కొండ అయితేనేమి పక్కన కిడిసింగ్ అయితేనేమి ఇంతకుముందు ప్రాణాలతో చెలగాయడం జరిగింది ఇంచుమించు రట్టెలు అయితేనేమి ఎర్రమొక్కము చాలా తీవ్రంగా గాయపరిచాయి వాళ్ళు అంగవైకల్యంతో ఇప్పటికీ మంచానికే గురై ఉన్నారు అటవీ శాఖ అధికారులు మీకు ఇచ్చే సమాధానం ఎలా ఉంటుంది ఎటువంటి సమాధానం ఏంటంటే మీరు డంకాయను పట్టుకోయండి గంటాయిని పట్టుకొని కట్టుకోయండి మీరు ఒక్కరు ఒక్కరు వెళ్ళకూడదని మన పక్క వాళ్ళు ఎవరికి మన స్వాయం కోసం ఎవరు వస్తారు సార్ ఎవరి పనులు వాళ్ళు నిమగ్నం అవుతారు మన కోసం తోడుగా రమ్మంటే ఎవరు వస్తారు రారు కానీ వాళ్ళకి చెప్తే ఎన్ని మేము తరలిస్తాము ఎంతవరకు చేయగలము మీ రక్షణ మీరు చూసుకోండి మేము ఎంతవరకు ఉంటామని సమాధానం తప్పితే కానీ వాళ్ళకి బోన్లు ఏర్పాటు చేసి వాటికి ఆహారాన్ని కొరతను తీర్చడం కానీ వాళ్ళకి వాటిని సంరక్షించే జూ అధికారులకు కానీ పంపించే వాళ్ళకి సంరక్షణ చేయడం కానీ మేము మా మీద ఎంత అటాక్ అయినా మీరే చూసుకోవాలని చెప్తున్నారు తప్పి కానీ మేము అంగవైకల్యం అయిపోతే ఎంత డబ్బులు ఇచ్చినా పూడ్చుకోలేండి సార్ మంచం గురైతే మా తల్లిదండ్రులకి మా పిల్లలకి ఎవరు సార్ సంరక్షణ పరిస్థితి పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్ ముగ్గురు ఆడపిల్లలు ఆవిడికి ముగ్గురికి మ్యారేజ్ చేసి కాస్త కాస్త తోటను నమ్మి సార్ ఈ పది సెంట్ల భూమి మాత్రమే మిగిలింది ఈవిడికి ప్రభుత్వం ఇచ్చే మూడు వేలు పెన్షన్ మాత్రమే ఆవిడికి జీవనాధారం పోదంటే ఆవిడికి ఇప్పుడు మంచంలో పడ్డే కడను ఎవరు చేసే దిక్కు కూడా లేదు మా సంఘం తరఫున ఒక రెండు వేల రూపాయలు ఇస్తూ పెద్దలుగా బాధ్యత తీసుకుంటూ వాళ్ళకి హాస్పిటల్ ఖర్చుల వరకు పెట్టాము తర్వాత వాళ్ళు మనవరాలు ఆయన వచ్చి శ్రీకాకుళం వరకు పంపించి తర్వాత ఏంటంటే అక్కడ నుండి రిఫర్ చేశారు మళ్ళీ విశాఖపట్నం అని చెప్పిస్తాను కదా రెండు కళ్ళు పోయాయి కదా నారాయణమ్మకి ఆమె ఇక్కడ నిన్న ఏ పరిస్థితుల్లో దాడికి గురైంది ఆమె ఎందుకు ఇటువైపు రాడు చిన్న రేగు చెట్టు ఒకటి ఉంది సార్ ఆ పళ్ళు కొద్దిగా అమ్ముకుంటే వంద యాభై రూపాయలు వస్తాయని ఆలోచనతోనే కాస్త కాస్త ఆవిడకి ఖర్చులకైనా అవుతాయని చెప్పి ఈ సీజన్లో పళ్ళు వస్తాయి ఒక సుమారు ఒక నెల రోజులే సీజన్ ఉంటుంది ఎక్కువ రోజులు కూడా ఉండవు ఇది కూడాను దేశవాళీ రేగి అనమాట కాదు ఆవిడ తాపత్రం కొలు తెచ్చింది తోట చూడడానికి రేగుపళ్ళు ఏరుకుంటానని ఆ క్రమంలో ఎటుని వైపు నుండి మన సందిపల్లి కుమారస్వామి పిన్నాస్ కుమారస్వామి ముందు అటాక్ చేసి బ్రెయిన్ నుండి చెయ్యి విపి అటాక్ చేసి నెక్స్ట్ ఈ నారాయణ అమ్మకం అనేటప్పుడు మనకి పేస్ మొత్తం అంటే కళ్ళు మనకి ఇంకేంటి అనేది పూర్తి తెలియకుండా ఉంది హాస్పిటల్ నుండి వస్తున్నాయి కానీ పూర్తి చెప్పలేము ఇప్పుడు ఐసీఎల్ఏ పెట్టున్నారు అన్ని టెస్టులు అవి జరుగుతున్నాయి అని వాళ్ళ మనవరాలు అలా ఉండే పరిస్థితి ఏమైనా ఉందా ఈ పరిణామాలు చూస్తుంటే చాలా భయందాలను ఉంది సార్ కనీసం నిన్న మేము మేము ఈ సంఘటన చూసిన తర్వాతను చెల్లించిపోయాము తర్వాత ఏంటంటే తర్వాత మేము వెళ్ళి గడ్డి తీసుకురావడానికి కూడా భయం జంకిపోయాము రాత్రి ఆవులు కూడా పస్తులు పెట్టే పరిస్థితి వచ్చింది కానీ మా ప్రాణం కన్నా ఆవుల ప్రాణం ఎక్కువ కాదు కదా అని చెప్పేసి ఉండవలసి వచ్చింది తెల్లవారు కూడా జడుచుకుంటూ కర్ర పట్టుకుంటూ చప్పుడు చేసుకుంటూ వెళ్ళాం అప్పుడు కూడా ఆరు గంటలకు వెళ్ళవలసిన పరిస్థితి ఎనిమిదిన్నర తొమ్మిదికి వెళ్ళి తీసుకుని వచ్చాం పాలు తీసే పరిస్థితి కానీ ఇకపైన దూడలు కట్టాలన్నా ఆవులు సంరక్షించుకోవాలని చాలా భయందాలంగా ఉంది సార్ ఈ అడవి శాఖ కానీ మన మినిస్టర్ కానీ ప్రభుత్వ వరకు కానీ దీనికి స్పందించి ఆవిడ నిరుపేద కుటుంబం ఆవిడికి ఏమైనా ఆర్థిక సహాయం చేస్తే మా సంఘంతో పాటు మా పెద్దలతో పాటు ఊరి గ్రామస్తులు కూడా అందరూ దీనికోసం స్పందించి చేస్తే బాగుంటదని అనుకుంటున్నాము అంతకుమించి ఇప్పుడు మాత్రం ఉద్దానం ప్రాంతంలో ఏ గ్రామాన్ని కదిపిన గ్రామస్తులు కదిపిన ఇదే పరిస్థితి ఉంది ప్రస్తుతం నారాయణమ్మకు మిగిలినది ఈ పది సెంటుల్లో ఉన్నటువంటి ఈ రేగు చెట్టు ఏదైతే ఉందో ఈ రే రేగు చెట్టు నెల రోజుల పాటు కాపు వస్తుంది ఆ కాపు క్రమంలో ఇవి అమ్ముకుంటూ ఆమె జీవనోపాధి సాగిస్తుంది ముగ్గురు ఆడపిల్లలు పెళ్లి చేసిన తర్వాత ఈ సీజన్లో మాత్రం ఇక్కడ రావడం జరుగుతుంది కాకపోతే ప్రస్తుతం మాత్రం ఉద్దానం ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా గతంలో ఎర్రముక్క పరిసర ప్రాంతాల్లో కూడా ముగ్గురును అతమరించినటువంటి ఎలుగుబంట్లు వారి చేతిలో కూడా ఎలుగుబంటలు కూడా ముచ్చాయి రోజు రోజుకు వాటి సంఖ్య పెరిగిపోతున్నా అటవీ శాఖ అధికారులు మాత్రం ఈ గ్రామస్తులకు వాటి బారి నుండి వారు కాపాడుకోవాలి తప్ప వాటి వాటికి హాని చేయకూడదనిగా సూచిస్తాం మరోవైపు చూస్తే కనుక కారణంపై దాడి చేసినటువంటి రెండు ఎలుగు ఇటువైపుగా వెళ్తున్న క్రమంలో అక్కడ పనిచేస్తున్న ఒక మరి నలుగురు కూలీలపై కూడా దారికి పలిపల్లి అందులో ఒకరైనటువంటి వ్యక్తి కూడా మనతో ఉన్నారు చూస్తే నారాయణమ్మ దాడి తర్వాత ఈ పరిసర ప్రాంతంలో భయాందోళన చెందుతున్న ఈ తరుణంలో అటువైపుగా వెళ్తున్న క్రమంలో నలుగురు కూలీలు తోటలో సేద్యం చేస్తున్నారు అందులో ఒక వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నారు ఏం జరిగిందన్న ఎటువైపు నుండి ఎలుగు బంటలు మీ వైపు దాడి చేశారు మేము తెలియకుండా పని చేసుకుంటున్నాము వెనక నుంచి వచ్చి దాడి చేసింది ఇద్దరు మీద పూర్తి పడి దాడి చేయబోతా వెనక నుంచి వచ్చి కత్తి పట్టుతో నేను బెదిరించాను బెదిరించిన వెంటనే పారిపోయింది అంత తోడు మేము జడిచిపోయి దాని అక్కడి నుంచి తోట నుంచి వెళ్ళిపోయి ఊరికి వెళ్ళిపోయాము ఊరిలో వచ్చి తోడికి నారాయణమ్మకి దాడి జరిగి తీవ్ర గాయాలు పెట్టి వీడియోలో చూస్తున్నాము అంటే నారాయణమ్మ దాడి జరిగిన తర్వాత మీ పై వచ్చింది ఆ దారిలో ఉన్నారా దాడిలో లేదు అక్కడికి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోకి వచ్చి దాడి చేసింది రెండు బంటలు ఒకటి ఇడిపోయి ఒకే బంట వచ్చింది మా దగ్గరికి వచ్చి మాకు దాడి చేయడానికి రెడీ అయితే మేము దా దాని మీదకి రివర్స్ అయ్యి తప్పించుకున్నాం ఎలుగుబంట్లు సాధారణంగా రాత్రి పూట బయటకు వస్తుంటాయి కానీ పగలు రాత్రి తేడా లేకుండా వస్తున్నాయి పగలు రాత్రి తేడా లేకుండా వచ్చే పనుల మీద పెడుతున్నాయి మేము పనులకు చేయడానికి ఇంక భయపడుతున్నాము కానీ మాకు కూలే ఆధారూ కూలికి వెళ్ళకపోతే మాకు జరగదు మాకు గంటల దాడి జరిగింది మాకు పదిన్నరకి పదిన్నరకి పని చేసుకుంటున్నాము ఉదయం ఇక్కడ నారాయణమ్మకి జరిగిన వెంటనే మా దగ్గరికి జవ వచ్చింది అన్నట్టుగా మాకు తెలిసింది తర్వాతను మా ఊరికి వస్తే వాడికి చిక కాశీ బొగ్గ హాస్పిటల్కి తీసుకెళ్ళారు పలాస అనేసి మేము మాకు సమాచారం ఇప్పుడు ఈ నిన్న దాడి తర్వాత ఇప్పుడు ఉపాధి పన్నులకి వెళ్ళాలంటే ఎవరైనా శాసనం చేస్తున్నారా లేదు ఎవరు వెళ్ళలేదు మేము అక్కడి నుంచి వచ్చేసి ఈ ఈవేళ వరకు మరి ఇంటి నుంచి బయటికి రాలేదు ఇదో సార్ వచ్చారని సనగానే బయటకు వచ్చాము అంతే చూస్తే కనుక ఎలుగుబంటలు సాధారణంగా రాత్రిపూట్లే తమ ఆహారం వెతుక్కునే క్రమంలో సంచరిస్తుంటాయి కానీ ఈ ఉద్దానం ప్రాంతంలో రాత్రి పగల తేడా లేకుండా వాటి సంచారం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది అందులో భాగంగానే నిన్న నారాయణంపై దాడి చేసిన తర్వాత అటువైపుగా వెళ్ళిపోతున్న ఆ రెండు ఎలుగుబంట్లు కూడాను అక్కడ సేద్యం చేస్తున్నటువంటి నలుగురుపై దాడికి పాల్పడిన ఘటనలో ఇద్దరిపై దాడి చేస్తున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి ఈయన మాత్రం వెనక నుండి కత్తి పట్టుకుని వెళ్ళి దాన్ని వెంటబెడితే పెడితే అక్కడి నుండి వెళ్ళడం జరిగింది ఈ విషయంలో మాత్రం అటవీ శాఖ అధికారులు ఇచ్చినటువంటి లో హాస్యాస్పదమైనటువంటి ఒక మాటను కూడా వారు పొందవడం జరిగింది మొలకి గంటైనా కట్టుకోవాలి లేకపోతే చేతిలో కర్ర కత్తో పట్టుకొని వెళ్ళాలి తప్ప ఒంటరిగా సేద్యం చేసేందుకు వెళ్ళేందుకు వారికి ఎవరు తోడొస్తారని కూడా వారు ప్రశ్నిస్తున్నారు అతి తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఎలుగుబండ్లు పట్టుకుని జూకు తరలించాల్సిన అధికారులు తమ ప్రాణాలను కాపాడుకోవాలని గ్రామస్తులపైనే ఆ భారాన్ని మోపడం అటవీ శాఖ అధికారులు నిమ్మక నీరెత్త పొంతలు లేని సమాధానాలు చెప్పడం కూడా వారిని బాధిస్తుంది ఉదయం లెగిస్తే ఇంటి నుండి బయటికి అడుగు పెడితే చెట్టు కొమ్మను తాకాల్సినటువంటి పరిస్థితులు నెలకొని ఈ గ్రామస్తులన్నీ కూడా చుట్టూ దట్టమైనటువంటి జీడి తోటలు కొబ్బరి తోటలు విస్తారంగా ఉంటాయి ఇవే వారి తాలూకా జీవనాధారం ఉద్యానవనాలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ఉద్యానం ప్రాంతంలో మునుపుట్లో ఒంటరిగా ఒక మనిషి బయటికి వెళ్ళినా కూడా నిర్భయంగా ప్రాణాలతో ఇంటికొచ్చే పరిస్థితి కానీ తెల్లవారు లెక్సి ఇంటి నుండి బయటికి అడుగు పెట్టాలంటే భయపడాల్సిన పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో నిన్న జరిగిన ఈ ఘటన తర్వాత గ్రామస్తులందరూ కూడా ఎనిమిది గంటలు దాటితే కానీ ఇంటి నుండి బయటికి వెళ్ళే పరిస్థితిలో అంగట్లో కట్టినటువంటి దూడలు ఆవులపై కూడా దాడి చేసి అతమారుస్తున్నాయి వాటి మానసిక స్థితి కూడాను ఆకలి కావచ్చు లేకపోతే దాహాన్ని తీర్చుకునే క్రమంలో ఇలా మనుషులపై పశువులపై దాడి చేస్తున్నాయి ఇటువంటి ఆకృత్యాలు చేపడుతున్నా కూడాను అటవీ శాఖ అధికారులు ఎందుకు వాటిని పట్టుకుని జూకు తరలించట్లేదు తమ ప్రాణాలంటే లెక్క లేకుండా పోతుందని కూడా ప్రశ్నిస్తున్నారు ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు పునరాలించి ఏ ప్రాంతాల్లో అయితే ఇవి సంచరిస్తున్నాయో వాటిని మాటేసుకొని పట్టుకొని జూకు తరలించినట్టయితే తాము నిర్భయంగా ఇక్కడ జీవనం సాగించగలం లేకపోతే మాత్రం గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితులు మాకు దాపరిస్తున్నాయి గతంతో పోల్చుకుంటే కనుక అవి ఇటువైపు సంచారానికి వచ్చినా కూడాను తోటలో జీడిపళ్ళు జీడిపిక్కలు తినుకుంటూ వెళ్ళిపోతే తను పట్టుపోషణ సాగిస్తూ ఉండే కానీ ఈ మధ్య కాలంలో మాత్రం మనుషులపై పశువులపై దాడులు తరచూ జరుగుతున్నా కూడా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టడం పూర్తిగా వైఫల్యమే తమ పాలిట ప్రాణ సంఘటనగా మారిందని కూడా చెప్తున్నారు నేను నారాయణంతో పాటు కుమారస్వామి మరో ఇద్దరును కూడా తీవ్రంగా గాయపరిచిన ఘటన చోటు చూసుకున్న తర్వాత అటవీ శాఖ అధికారులు వచ్చి గ్రామస్తులు మాత్రం కేవలం సూచన మాత్రమే చేశారు ఎలుగుబంటి పడకుండా మీరు మీరుగా అప్రమత్తం ఉండాలి తప్ప వాటిని తర్మించేందుకు మాత్రం మాకు ఎటువంటి ఆర్డర్స్ లేవని కూడా సూచించేస్తాం మరి ఇటువంటి తరుణంలో ఉద్దానం ప్రాంతం ప్రజలను కంటి మీద కునుక్కు లేకుండా చేస్తున్న ఈ ఎలుగుబంటలు బారి నుండి వారిని కాపాడుతారా లేకపోతే ఎలుగుబంటలు తరలించి వాటిని జూకు తరలిస్తారా అన్న విషయం వేచి చూడాలి ప్రస్తుతం మాత్రం ఉద్దానం ప్రాంతంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడాను ఎలుగుబంటలు పేరు చెప్తే వారి గుండెల్లో రైలు పరిగెట్టే పరిస్థితి ఇంటి నుండి బయటికి రావాలంటే బైకులపై పరిస్థితి సాధారణంగా రోజులు అంటే జీడి పంట పోతకొచ్చిన నుండి ఆ పిక్కలు ఇంటికి చేరినంత వరకు తోటలోనే చేసిన రైతులకు మాత్రం ఎలుగు బంటలు బారి నుండి మాత్రం ఏ క్షణాన పడతాం ఏ క్షణానో తమ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న భయం వ్యక్తం అవుతున్న ఈ తరుణంలో కనీసం ఈ నాలుగు నెలల పాటైన అటవీ శాఖ అధికారులు వాటిపై దృష్టి కేంద్రీకరించి ఇటువైపు ట్రాక్స్ ట్రాకర్స్ నియమించి వాటిని దారి మళ్లించేందుకు ప్రయత్నం చేస్తే బాగుండని వారు సూచిస్తున్నారు మరి ఆ విధంగా అటవీ శాఖ అధికారులు ఆ ప్రయత్నం చేస్తారు తాను ప్రాంతం ప్రజలు ఎలుగుబంటలు ప్రాణాలు బలేస్తారనే విషయం వేచి చూడాల్సింది నిన్న డెప్పు మహిపూర్ గ్రామ సమీపంలో జీడి తోటలో గాయపడినటువంటి నారాయణమ్మ పొలం నుండి వీడియో జనరేషన్ సాంకేషన్తో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది